నంద్యాల ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని భూమా కుటుంబ సభ్యులు ధీమా వ్యక్తం చేశారు. బ్రహ్మానందరెడ్డి తమ కుటుంబ సభ్యుడు కాదన్న వాదనలో అర్థం లేదని, ఆయన తమ సొంత అన్నలాంటి వాడేనని మంత్రి అఖిలప్రియ తెలిపారు. నంద్యాల అభివృద్ధికి ఇచ్చిన హామీలను బ్రహ్మానందరెడ్డి నెరవేరుస్తారంటూ చెప్తున్నారు భూమా కుటుంబ సభ్యులు. దీనికి సంబంధించి మా ప్రతినిధి సురేష్ మరిన్ని వివరాలు ఇస్తారు. కుమారుడు అదేవిధంగా భూమా నాగిరెడ్డి కుమార్తె ఇద్దరున్నారు. ప్రధానంగా వైసీపీ ఆరోపిస్తుంది భూమా బ్రహ్మానందరెడ్డి భూమా కుమారుడు కాదు కాబట్టి మేము ఎన్నికల్లో పోటీ పెట్టమని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎలా ఉంది తెలుసుకుందాం సార్. ఎట్లా సార్ ఈరోజు మీ బ్రహ్మానందరెడ్డి పోటీలో ఉన్నాడు, వైసీపీ ఏమో ఇలా చెబుతుంది, ఏమనుకుంటారు సార్ మీరు? అంటే ఇదేమో నేను కూడా భూమా కుమార్ని అంటాను, మీ అన్న భూమా బ్రహ్మానందరెడ్డి. చూడండి, మాదంతా ఉమ్మడి కుటుంబం. ఈరోజు అన్నైనందుకు మేమందరం చాలా సంతోషిస్తున్నాము. వాళ్ళు ఏమంటారో మాకు సంబంధం లేదు, కానీ ఈరోజు నాన్న ఆశయాన్ని మాత్రం అన్న ముందుకు తీసుకెళ్తారన్న నమ్మకం మాకుంది. అందుకే చాలా సంతోషంగా ఉన్నాం. పబ్లిక్ ఏమంటారు సార్? రెస్పాన్స్ ఎట్లా ఉంది ఇప్పుడు? ఇప్పటికి ఎట్లా ఉంది సార్? ఇప్పటికి రెస్పాన్స్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్. అది ఇంకా ఎవరు చెప్పలేరు. ఇప్పుడు ఇంకా కష్టపడి ఇంకా అభివృద్ధి చేసి నాన్న ఆశలు ఇంకా ఏవేవితో ఉన్నాయో ఇంకా అన్ని తీర్చుకున్న తర్వాత అప్పుడు ఇంకా చూడాలని కోరిక. మేడం మీరు చెప్పండి, భూమా నాగిరెడ్డి ఏవైతే కలలు కన్నాడో అవన్నీ కూడా ఇప్పుడు సాకారం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది, ఎట్లా అనిపిస్తుంది మేడం మీకు? నాన్న మంచి పేరు సంపాదించాడండి ప్రజల గుండెల్లో. అది అన్న ఇంకొంచెం ముందరకు తీసుకెళ్లి నాన్న ఆశయాలు కుటుంబాన్ని ముందరకు తీసుకెళ్తాడని మేము పూర్తిగా నమ్ముతున్నాం. మా అన్న ఉండడం నాకు 100% ఎంతో ఇష్టము. అండ్ మంచి లీడర్ కూడా అన్న క్యారెక్టర్ కానీ నేను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చినాను. నాకేమైనా సమస్యలు ఉన్నా అమ్మకన్నా ముందు నేను వెళ్ళి అన్నకు చెప్పుకునేదాన్ని. సో అంత బాగా చూసుకున్నాడు నన్ను చెల్లెలుగా, అలా అంతే మంచిగా నంద్యాల ప్రజల్ని కూడా చూసుకుంటాడని నేను నమ్ముతున్నాను. తప్పకుండా అండి, శోభా నాగిరెడ్డి గారి కళలు, భూమా నాగిరెడ్డి కళలు ఆలగడ్డ నంద్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి విషయంలో చాలా ముందుకు తీసుకోవాలని చాలా సంవత్సరాలుగా పోరాటం చేశారు. ఆ పోరాటానికి మరి మా అన్నను కూడా ముందుకు తీసుకెళ్లాలని ప్రజల్ని కోరుకుంటున్నానండి. అందరూ పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్నారు, టీడీపీకి మద్దతు ఉందని. పవన్ కళ్యాణ్ కి భూమా శోభా నాగిరెడ్డి కుటుంబానికి మంచి ఫ్యామిలీ రిలేషన్షిప్ ఉంది, మీరేం కోరుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారికి, భూమా నాగిరెడ్డి గారికి, శోభా నాగిరెడ్డి గారికి చాలా సన్నిహిత సంబంధం ఉందండి. మా నాన్న స్థానంలో ఈ రోజు మా అన్నని తీసుకురావడం అనేది కూడా మరి మాకు అందరికి ఫ్యామిలీలో మా అందరు కూడా మాకు నాకు అందగా ఉండి మరి రాజకీయంగా మరి అందరు కూడా కలిసి పనిచేసేటట్టు కూడా నాకు మంచి సపోర్ట్ కూడా దొరుకుతుందని అనుకుంటూ. భూమా శోభా గాంధీ గారికి వెళ్ళొచ్చారు, మీరు మీ తమ్ముడు మీ చెల్లెలు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారు మేడం అక్కడికి? బాధండి, నిజంగా ఈ రోజు తల్లి తండ్రి చనిపోయి వాళ్ళ సమాధుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది నిజంగా మేము ఎప్పుడు ఊహించండి. కానీ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా మాకు ఉంటాయి. మా తల్లిదండ్రుల ఆశీస్సులతో వాళ్ళ దీవెనతో ఈ రోజు మేము ముందు అడుగు వేయడం జరుగుతుంది. మరి అందరి సపోర్ట్ ఉంటే తప్పకుండా మరి ప్రజలకి ఎక్స్పెక్ట్ చేసే అంత స్థాయిలో మేము కష్టపడి పనిచేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ తప్పకుండా ఉంటుందని మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే నాన్నకి ఆయనకి మంచి రిలేషన్షిప్ ఉంది, తప్పకుండా అది కన్సిడర్ చేసి ఆయన కూడా మాకు సపోర్ట్ ఇస్తారని కూడా కోరుకుంటున్నాం. భూమా నాగిరెడ్డి ఫ్యామిలీకే పవన్ కళ్యాణ్ మద్దతు ఉంటుంది. హడావిడిగా నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆయన కలవలేకపోయినా ఫోన్ లోనైనా సంప్రదించి మద్దతు కోరుతామని చెప్పేసి మంత్రి అఖిలప్రియ చెప్తున్నారు. నందెల నుంచి కెమెరామెన్ మోహన్తో సురేష్, టీవీ5 కర్నూలు.